మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు వడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. జీవిత గారు మీరు వీళ్ళు ఎలా గెలుస్తారు ఎలా గెలుస్తారని గెలుస్తాను గెలుస్తానని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎలాగ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు అర్థమైంది ఇలా గెలుస్తారు అనేది. జీవిత గారు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, రాజశేఖర్ గారితో మీరు ఒక సినిమా ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఫైనాన్షియర్స్ దగ్గర డబ్బులు తీసుకొని సినిమా చేసేటప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది అని చెప్పి డబ్బులు తీసుకొని సినిమా చేస్తారు. హిట్ అవుద్దని చెప్పే కదా మీరు డిసైడ్ చేస్తారు, హిట్ అవుద్దన్న నమ్మకంతోనే కదా మీరు వెళ్ళి సినిమా చేస్తారు. వీళ్ళకి ఏం ధీమా ఉంది హిట్ అవుద్దని చెప్తున్నారు అని ఎవడైనా అడుగుతాడా? పాజిటివ్గా ఆలోచించాలనుకుంటారు. ఏం ప్రకాష్ రాజు గారు చెప్పలా బహిరంగ మీ ఇంటర్వ్యూలో ఏదో ఆయన గెలిస్తే అది ఎలాగ జరగదు, గెలిస్తే ఫస్ట్ ఫోన్ కాల్ నాకు చేస్తే నాకు చేసి దాని తర్వాత ఆయన నా ల్యాండ్లు ఎక్కడ చూసి పెట్టాను అడుగుతాడంట. డన్, ఆయన చెప్పినప్పుడు ఆయన చేసే సింగారం నేను చేస్తే ఆయనది ఆయన పక్కన పెట్టుకున్నారు కదా, అంత కాన్ఫిడెంట్గా ఎలా గెలుస్తారని చెప్తున్నారు మీరు. అండ్ దట్స్ వెరీ రాంగ్ జీవిత గారు, ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు మీరు కూడా. ఏంటండి మోహన్ బాబు గారు ఫోన్ చేశారు విష్ణు ఫోన్ చేశారు అని మీరు ఎవరైనా ఓట్లు వేయకండి, మీరు వారు మీకు ఓటుకి రాకండి, అది అఫెన్స్. ఓటుకి రావద్దు అని చెప్పేది ఒక అఫెన్స్. అది ఎలా చెప్తారు మీరు ఓటుకి రావద్దని? మీరు నిజంగానే అడగాలనుకుంటే బహిరంగ అందరు రండి ఓటేయండి, నా ప్యానల్కి ఓటేయండి అని అడగండి. అంతేగాని విష్ణు గారు ఫోన్ చేశారు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు అందుకు మీరు వాళ్ళ మాటకి అవును. ఇండస్ట్రీలో ఎవరు మంచో చెడ్డో వాళ్ళకి తెలుసు, అందుకే మీరు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు లేదు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు లేకపోతే విష్ణు ఫోన్ చేశాడు వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకు మాట అనే పలక ఇక్కడ వస్తుందంటే ఇది ఒక కుటుంబం. బయట ఎలక్షన్లో అయితే మేము మాట ఇచ్చాం మేము వేస్తాం అని అనరు. ఎవడు క్లారిటీ ఎవడు మంచోడు వాళ్ళు చూసుకొని యూనో ఆల్ ప్యానల్స్ చూసుకొని వేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యామిలీ, మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ, ఇక్కడ వాళ్ళు చూసి పలాన వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు. ఏంటి ఆ మాటలేంటండి? వేయద్దు అని చెప్తారు మీరు,